వైశాలి వాళ్ళ తాతగారు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నిన్న 11 గంటలకు వాళ్ళు బంధుత్వం వచ్చి పెళ్లి చేయాలని చూసుకొనికి వస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలా తెలిసింది? తెలియదు. మరి అసలు ఆ అబ్బాయి మీ అమ్మాయి అది మీ మనవరాలు లవ్ చేసుకున్నారా? ఏం లవ్ చేసుకోలేదు. చేసుకోలేదు. మరి ఎలా వచ్చి తీసుకెళ్ళాడు? దాని ఏంది లవ్ చేద్దామని ఆటలు ఆడడానికి పోతే అంత హాలీలుండి ఫోటోలు తీసి ఆటలు ఆడి క్రికెట్ ఆడి అది చేసి అంతా చేసి. ఎంతమంది వచ్చారు నేను వాళ్ళు? వచ్చారు 20-30 మందికి. వచ్చి మొత్తం అంటే ఫస్ట్ ఇంట్లోకి వచ్చారా? ఏం చేశారు? ఫస్ట్ గేట్ వాళ్ళకి కొట్టారు. గేట్ వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఇంట్లో? ఇంకా మేము శేఖర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నేను అంతా ఈ గేట్ కానీ దాన్ని మంచం మీద కూర్చున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత తెలియదు ఫుల్ కొట్టారు. కట్టెలు, రాడ్లు ఏవో ఇవన్నీ కట్టెలు రాడ్లు ఇంపై అక్కడికే తీసుకున్నారు. కొన్ని ఇల్లు తీసుకున్నారు. తప్పకపో చేసి పోయి మీకు ఇది మీకు ఆ పిల్లలు అరే నన్ను ఎందుకు చేస్తారు అని చూసి ఆ పిల్లలు అంటే గుంజుకొచ్చి పెట్టడానికి వెళ్ళి కాళ్ళలో కూడా చేతులు కాబట్టి అమ్మాయిని గుంజుకొని పోయింది. అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళారు. మీరు ఇంక మిమ్మల్ని పట్టుకున్నారు వాళ్ళందరూ? మమ్మల్ని ఏం పట్టుకోలేదు. కాళ్ళు కొడితే ఆయన కింద పడ్డాడు. ఎవరు? దామోదర్ రెడ్డి. ఇక శేఖర్ రెడ్డి కాళ్ళు ఇగిపోయింది. శేఖర్ రెడ్డి ఆయన తమ్ముడా? కాదు, అలా ఉంటాడు ఈ ఫంక్షన్ ఓనర్. నన్ను కూడా కొట్టింది. ఇక్కడ కుట్టారా? చూసారు ఏం చూసారు ఇక వాసింది బుక్క మీద పెట్టి చేసి కొట్టే కొట్టే పని చేస్తా. కర్ర తీసుకుంటా. నాదే కర్ర ఉన్నది కొంచెం గట్టిది. 500 తెచ్చుకున్నా. కర్ర తీసుకొని బట్టే పెట్టి కొట్టాక కట్టే అట్టే ఇగిపోయింది. నా కట్టె పోయితే తీసుకొని నాకు నడవరాదు. కట్టెలు ఉంటేనే నడుస్తా. మరి ఇక్కడ టీ షాప్ ఎందుకు పెట్టుకున్నాడు? వాడంతా ఇదే గడబడి చేద్దామని. ఎప్పుడు పెట్టాడు టీ షాప్? ఎప్పుడు పెట్టాడు ఇది? వినాయక చవితి. వినాయక చవితి. వినాయకుడు పెట్టింది ఇక పెట్టి పాటలు డోర్లు అంతా ఇదిగా పెట్టి లొల్లి ఆడవిల్లలో పెట్టేదంట. అది ఏ పైసలు మీకంటే మీకు ఇష్టమైన ఇక్కడ పెట్టడం? పెట్టడం ఇది సార్ గిసొట్టు స్థానానికి పెట్టారా ఇది? ఈ చెట్లలా దొంగలు నివసించేది ఈ ఊరు ఇది. ఎప్పుడన్నా మీ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేశారు ఇక్కడ? ఎవరు? నవీన్ రెడ్డి. వాడు ముఖమే చూడలే. నేను ఎట్లుంటున్నాను వాడిని చూడలేను. ఇది ఎందుకు వెరకొట్టింది? ఎవరు ఇది మొత్తం పగలగొట్టింది టీ షాప్? ని మీరేనా? వాళ్ళే పోలీసు వాళ్ళు తెచ్చి. మీ బంధువుల ఇది పగలగొట్టింది? బంధువులు గారు పోలీసు వాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఎందుకు పగలగొట్టారు? పగలగొడితేనే వస్తాడా వాడు వస్తాడని. మాకు నష్టపడితే మళ్ళీ బాగుండదు. వాడు చేసినది మనం కూడా పీజీలొద్దు అని మేము పోలేదు దాని కాడికి. వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు కిడ్నాప్ చేసారు కదా, అంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు కదా. తీసుకెళ్ళిపోయిన 2 గంటలకి మళ్ళీ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 11 గంటలకు వచ్చి. ఎప్పుడు తీసుకెళ్లారు అమ్మాయిని వాళ్ళు? 11 గంటలకి. పొద్దున 11 గంటకి. ఏం చెప్పింది అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత? మేము అడిగినామాకు ఎవరు అడుగుతారు? మేము అడగలే. మాట్లాడలేదు మీరు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయితో? పెళ్లి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? పెళ్లి చూపులు ఇచ్చారు ఇకముందే. ఎట్టు పెట్టినాక ఇంకేం చేస్తారు వాళ్ళకి? మరి ఏం చెప్పారు మీరు? ఇంకేం చెప్పు రాలేదు మర్చిపోయేది. క్యాన్సిల్ అయిపోయినట్టేనా? క్యాన్సిల్ అయింది. మరి అబ్బాయి అమ్మాయితో కలిసి ఫోటోలు పెట్టాడు కదా, ఫోటోలు ఉన్న ఫోటోలు అన్ని కూడా నెట్ లో. మాకు తెలియదు ఫోటోలు సంగతి ఏందో అది ఏంటో. వాళ్ళ ఆటలు ఏంటో పాటలు ఏంటో. అంటే మీకు మీకు ఇష్టం లేదా అబ్బాయితో పెళ్లి చేయడం? తాగుబోతానికి ఇస్తారా బిడ్డను?
తాగిపోతాడు తెలుసా మీకు? మా ఇటుకలు తాగి తమిళ లాంటి చప్పట్లు కొడితే తాగిపోతాడు కదా. అందుకే తాగిపోతాడని మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఆ పిల్ల కూడా ఇష్టం లేదు. ఇష్టం పిల్ల ఫోటోలు దిగారు ఇష్టం లేదు. ఏమో ఏం తెలియదు నాకు. ఫోటో అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎక్కువగా మా అబ్బాయిని వాడుకున్నారు, డబ్బులు అవి పెట్టాడు. ఓల్వో కార్ ఏదో కారు కూడా కొనిచ్చాడు అని ఏదో చెప్తున్నారు. కారు మీకు చెప్పు. అంటే కేవలం మంచోడు కాదు తాగుతాడు అని చెప్పేసి మీకు ఏంటి? మన పెళ్లి అంటే నువ్వు రెండు సంబంధం. మన పెళ్లిని తీసుకుని మెడకేస్తే వాడు చేస్తాడా చేయడా సాగదింతడా? చూసి ఇచ్చుకోవాలి కదా. రేపు వాడు ఒకవేళ ఏమన్నా టక్కర్ అయ్యా తాగి కింద వాడు చచ్చిపోతే మరి పిల్ల గత ఏం కావాలి? మరి పిలిచి ఇప్పుడు మాట్లాడలేదా అతనితో? మీ అల్లుడు గారు కానీ ఎవరైనా అడిగిరాట. మేము ఏం బిడ్డ బోకర్ కానీ పెట్టిరాట వీళ్ళట ఏమన్నారు? మరి పెళ్ళిళ్ళు కా పుస్తలు కట్టే పెళ్ళిళ్ళే క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇవ్వడం చూస్తారు ఈయన చెప్పిండట. నాకు ఈ నాకు ఈ అని అన్నాడంట ఆయన. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ గొడవ? రెండు మూడు నెలలు ఆయన రెండు మూడు నెలల నుంచి. అంతేనా అమ్మాయి ఇప్పుడు పెళ్ళి ఇష్టంతోనే ఒప్పుకున్నారా? ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకున్నారు కదా ఇష్టం అమ్మాయి ఇష్టంతోనేనా? అవును మరి ఆమె ఇష్టం లేదు చేస్తామా? ఆమె ఇష్టం ఉంటుంది చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది కూర్చున్నా విడ. మరి మళ్ళీ ఇప్పుడు అబ్బాయి ఫోటోలు కూడా పెట్టేశాడు. అబ్బాయికి ఏమైనా ఇచ్చి పెళ్లి చేస్తారా? మరి ఏ అబ్బాయి? ఇప్పుడు అదే కిడ్నాప్ చేసిన అబ్బాయి ఉన్నారు కదా, మీ అమ్మాయిని లవ్ చేసిన అబ్బాయి. ఏమయ్యో వాళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రులకే తెలియాలి. ఇస్తాడు వాడు ఇయ్యరా? మన పల్లెటూరు వాళ్ళకు మంచి సంబంధం రాను పోను ఉండాలి. ఎక్కడో నలుగురు తీసుకుపోయి ఏడు చేస్తాడో ఏడు సాగు తింటాడు. ఈరోజు మీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? ఆర్మీలో ఉండే రిటైర్ అయింది. మాలో భూమి ఉంది చెల్లపల్లి కాదు. ఎంత ఎంత భూమి ఉంది? 15 ఎకరాలు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఒక కొడుకు ఉంటే. కొడుకు ఏం చేస్తున్నారు? ఉంటాడు లండన్ లో. అమ్మాయి ఇప్పుడు పెళ్లి ఇష్టంతోనే ఒప్పుకున్నారా? ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకున్నారు కదా ఇష్టం అమ్మాయి ఇష్టంతోనేనా? అవును మరి ఆమె ఇష్టం లేదు చేస్తామా? ఆమె ఇష్టం ఉంటుంది చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది కూర్చున్నా విడ. మరి మళ్ళీ ఇప్పుడు అబ్బాయి ఫోటోలు కూడా పెట్టేశాడు. అబ్బాయికి ఏమైనా ఇచ్చి పెళ్లి చేస్తారా? మరి ఏ అబ్బాయి? ఇప్పుడు అదే కిడ్నాప్ చేసిన అబ్బాయి ఉన్నారు కదా, మీ అమ్మాయిని లవ్ చేసిన అబ్బాయి. ఏమయ్యో వాళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రులకే తెలియాలి. ఇస్తాడు వాడు ఇయ్యరా? మన పల్లెటూరు వాళ్ళకు మంచి సంబంధం రాను పోను ఉండాలి. ఎక్కడో నలుగురు తీసుకుపోయి ఏడు చేస్తాడో ఏడు సాగు తింటాడు. ఈరోజు